ఈ రాష్ట్రంలో నిజంగా స్వార్థం లేకుండా రాజకీయాల్లో నిజాయితీగా ప్రజల కోసం కుటుంబంలో దూరమై సొంత డబ్బుకును ఎదుర్కొని రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు చాలా మంది రాజకీయాల్లో మూర్ఖులుగా తయారై ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియక వీళ్ళందరూ కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ రోజునే ఒక మాజీ మంత్రి ఆయన ఆల్రెడీ మాజీ మంత్రి అయిపోయారు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శ చేస్తున్నారు. కొంచెమైనా మీరు చింతశుద్ధి ఉంటే స్థానిక శాసనసభ్యులు 1000 కోట్ల రూపాయలు ఆస్తులున్నాయని చెప్తున్నారు. ఏ రోజు వేశారు మీకు నియోజకవర్గం చెప్పండి. ఏ సంవత్సరానికి ఏ రోజు ఏం చేశారు నియోజకవర్గాన్ని మీరా ప్రజల పక్షాన మాట్లాడేది, మీరా పరిపాలన గురించి మాట్లాడేది, మీరా ప్రజల కోసం మేము ఏం చేశామని చెప్పుకుని ప్రజల బాధ పడుతున్నారే. ఒక్కసారి నది గ్రామాలు చూడని వాతావరణం ఏంటో, ఎందుకు ఇన్ని కష్టాలు కాదు మనం 151 స్థానాలు కల్పిస్తే ఈ పార్టీకి ప్రభుత్వం ఎన్ని ఆదర్శవంతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి చెప్పండి. ఎన్ని లక్షల కోట్లు అభివృద్ధి తీసుకొచ్చి ఎందుకు మీరు చేయలేకపోయారు? రైతాంగం ఎందుకు ఈరోజు మీ కష్టాలు ఉంది? మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి అయ్యేప్పటి నుంచి నిజంగా నాకే ఆశ్చర్యం కలిగించింది. 3000 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు ఈ 3 సంవత్సరాల్లో. ఊహించిన అసలు భారతదేశంలోనే కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఈ రోజున ఎంత అభిమానం కలిగిందో ఆలోచించుకోండి. వీటి గురించి ప్రశ్నించడానికి వీళ్ళ కోసం భరోసా నింపడానికి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ప్రతి కుటుంబానికి ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి ఆ రైతు కుటుంబాన్ని గౌరవించి వారి కుటుంబ సభ్యులకి 1 లక్ష రూపాయలు ఆయన సొంత నిధులు వారి కుటుంబానికి అందిస్తుంటే ఏ జిల్లాకెళ్ళినా కూడా ప్రభుత్వం లెక్కలు 16 ఉంటాయి, 15 ఉంటాయి, 14 ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారనగానే మనకు వచ్చిన అర్జునులు మనం అక్కడ ఆర్టీఓ ద్వారా సేకరించిన సమాచారం చూస్తే ఒక్కొక్క జిల్లాలో 150, 130 మంది 120 మంది రైతులు పాప ఆత్మహత్య చేసుకున్నారు ఈ 3 సంవత్సరాల్లో. కర్నూలు జిల్లాలో ఏకంగా 362 రైతులు ఈ 3 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్నారు. మన ప్రకాశం జిల్లాలో చూశాను మీరు 74 మంది కౌలు రైతులకి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయలు చెప్పిన ప్రతి కుటుంబానికి ఇచ్చే ఆయుధున్నారు. ఏ మాత్రం విశ్వాసం లేదు. ఒక ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నప్పుడు ఏ విధంగా స్పందించాలి చెప్పండి.